జిల్లా నరసన్నపేట ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్తయిందన్నారు. అప్పట్లో దేశ రాజకీయాల్లోని యాత్ర ఓ సంచలనం. చారిత్రాత్మకం సచివాలయ వ్యవస్థలు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కనడం నిలిపారు. అందుకే జనం జగనన్నను గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ కనీవిని ఎరుకునే రీతిలో బ్రహ్మరథం పట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలపై మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదన్నారు. ప్రజలకు మేలు జరిగే ప్రతి విషయంలోనూ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొన్ని ఎవరెవరైతే కొన్ని రికార్డులో చిన్న తప్పులు ఉన్నాయో అవన్నీ సవరించి మరి అక్కడ అమరావతి ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాన్ని కూడా సరిచేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో మరి అర్హులందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అలాగే అనర్హులు ఎవరైనా ఉంటే గతంలో పెద్ద ఎత్తున అటువంటి తప్పులు చేశారు కనుక అటువంటి అనర్హులు ఎవరు ఉంటే కూడా ఇప్పుడు కూడా తీసేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం అన్నది ఒక ఆలోచన పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మన ప్రీతమ నాయకులతో ఆలోచన విధానం అలాగే మనకు ప్రయారిటీస్ అనేవి వ్యవసాయం విద్య వైద్యంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు మరి అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి నవరత్నాల కార్యక్రమాలు మరి సుమారు 196% పైన ఇప్పటికే మనం ఆచరణ చేసాం. మరి ఇతర అనేక అవసరాలు ఉన్నాయి. అవి కూడా ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది కనుక ఆ కాలంలో ప్రతి ఒక్కటి కూడా పెద్ద అవసరాలు దృష్టిలో పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది. ఆనాడే మన ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన మేనిఫెస్టో ఆధారంగా మన ఎన్నికలకు వెళ్ళబోతున్నాం వచ్చే ఎన్నికలకి అని చెప్పి అది చూచా తప్పకుండా చేసిన నాయకుడిగా ఇదే ప్రజల్లో అతనికి గౌరవమైన ప్రధమైన స్థానంలో ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మొన్న కోన రవికుమార్ ఇచ్చే జాబులను సంపాదించి వాటిని విడిచిపెట్టి నువ్వు ఏనాడు కూడా గేట్ను కూడా టచ్ చేయలేనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఐఐటి కాన్పూర్ ఒకటి, ఐఐఎం రాయ్పూర్ ఒకటి,